నమస్కారం నేను మీ భవానీ ఈరోజు మనతో పాటు ఉన్నారు హ్యాపీనెస్ కోచ్ అండ్ న్యూమరాలజీ మరియు హెల్త్ కేర్ రిలేషన్షిప్ మరియు మనీ పవర్ ఎక్స్పర్ట్ హరిణి గారు మరి వారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే భవానీ మ్యామ్ మనకి యూనివర్సల్లో డబ్బు వస్తుంది కదా అసలు ఆ డబ్బు అనేది మనకి ఎలా వస్తుంది అంటే ఏ రూపంలో వస్తుంది రిలేటివ్స్ రూపంలో వస్తుందా లేదంటే ఆపర్చునిటీస్ రూపంలో వస్తుందా లేదంటే జాబ్ రూపంలో వస్తుందా అసలు ఏ రూపంలో వస్తుంది మనకి జనరల్గా యూనివర్స్లో చాలా మంది డౌటే ఒకప్పుడు నేను మెంటర్గా ఉన్నప్పుడు ఒక దగ్గర నేను కొన్ని బిజినెస్లు చేసేటప్పుడు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కాన్సెప్ట్ని ఫాలో అయ్యేటప్పుడు ఏమనుకున్నదని అంటే రాస్తే సరిపోయి అంటే మన ఈ యూనివర్స్ కాన్సెప్ట్ని ఎలా తీసుకెళ్తాము లా ఆఫ్ అట్రాక్షన్లోకి వచ్చేసరికి మనం ఏదైనా సరే అఫ్రవేషన్స్ ఫార్మేషన్ చేసుకొని పాజిటివ్ దృక్పథంతో పాజిటివ్గా మనం ప్రతిరోజు పదే పదే ఈ ధృవీకరణని మనం మన్నన చేసుకుంటూ ఉంటే మనం వెళ్ళిపోతాము దానికి అవన్నీ మనకి వచ్చేస్తాయి అనుకుంటాము ఎప్పుడూ కూడా భగవంతుడు ఏంటంటే మనకు ఆపర్చునిటీస్ ఇస్తాడు కానీ పల్లెంలో పెట్టుకొచ్చి డబ్బు కావాలంటే డబ్బుని తీసుకొచ్చి మనకి మనకివ్వడు అసలు ఏదైనా కూడా అనుకుంటారు చాలామంది ఏమనుకుంటారంటే డబ్బు అనగానే మనకు వచ్చేస్తే ఒక లక్ష రూపాయలు అనుకుంటారు లేదంటే పది లక్షలు అనుకుంటారు వాళ్ళకున్న ప్రదేశం ఎప్పుడు ఏది అడిగినా కూడా ప్రాక్టికల్గా మన బ్రెయిన్ యాక్సెప్ట్ చేసే విధంగా స్టార్టింగ్లో చేసేటప్పుడు మనకి నమ్మే విధంగా చేయాలి ఇప్పుడు ఏదైనా ఒకటి అనుకోగానే ఇప్పుడు నాకు ఒక కోటి రూపాయలు కూర్చుని పడంగా కావాలంటే లోపల అరే ఏం చేస్తున్నావు అని చెప్పి నీకు నాకు కోటి రూపాయలు వస్తాయని అడుగుద్ది లోపల ఆ క్వశ్చన్ వేసిందంటే మనం అక్కడితోనే స్టాప్ అయిపోయినట్టు ఎప్పుడైనా సరే మనకు రియాలిటీకి అనుగుణంగా ప్రాక్టికల్గా స్టార్టింగ్లో మనం నమ్మే విధంగా చేయాలి ఎప్పుడైతే మీకు అన్నీ కూడా వెళ్తున్నాయి చేస్తున్నాము మనకున్న ప్రతి ఒక్క ధృవీకరణ ఓకే అవుతుంది మనం అనుకున్న అఫర్మేషన్ మేనిఫెస్టేషన్స్ ఓకే అవుతున్నాయి మనం అనుకున్న ప్రతిదీ కూడా నెరవేరుతుంది అని చిన్న 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 నెరవేరుతున్నప్పుడు మనం పెద్ద పెద్ద వాటికి టార్గెట్స్ పెట్టుకోవచ్చు కానీ చాలామంది అనుకునే పొరపాటు ఏంటంటే యూనివర్స్ని అడిగేసాము రాసేస్తే వచ్చేస్తుంది కూర్చుంటే వచ్చేస్తుంది భగవంతుడు పల్లెంలో పెట్టి తీసుకొచ్చి ఇచ్చేస్తాడు అని అనుకుంటాం భగవంతుడు కూడా చాలాసార్లు చెప్తాడు మనకి ఎవరైనా ఒక వ్యక్తి రూపంలో కానీ ఒక వస్తు రూపంలో కానీ ఒక దగ్గర నుంచి వస్తుంది అది వచ్చిన దానికి మనం అందిపుచ్చుకోవాలనేది భగవంతుడి యొక్క కాన్సెప్ట్ ఒక ఒక స్వామిజీ ఉంటాడు అతను చాలా తపస్సు చేస్తాడు తపస్సు చేసి భగవంతుడిని మెప్పించి వరం కోరుతాడు అంటే ఆయన ప్రత్యక్షం అవుతాడు నీకు ఎప్పుడు కావాలంటే నేను ప్రత్యక్షం అవుతాను నీకు ఏది కావాలన్నా నేను చేస్తాను నీకు ఏది కోరుకున్నా నేను ఎప్పుడు నీ వెనకాలే ఉంటా అని చెప్తాడు ఒకప్పుడు చాలా ఒకప్పుడు ఏంటంటే చాలా పెద్ద తుఫాన్ వస్తుంది మొత్తం ఊరు వాడ అంతా కొట్టుకుపోతూ ఉంటాయి అయితే ఆ కొట్టుకుపోతూ ఉన్నప్పుడు ఏమవుతుంది ఒక అతను వచ్చి ఒక పడవవాడు వస్తాడు పడవవాడు వచ్చి రా వెళ్ళిపోతాము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము ఇదంతా వస్తుంది చేస్తాడు లేదు నాకు దేవుడు వస్తాడు దేవుడు తీసుకెళ్తాడు ఇంకొక అతను వస్తాడు వచ్చి లైఫ్ జాకెట్ ఇస్తాడు ఆ లైఫ్ జాకెట్ కూడా తీసుకోడు ఎందుకు అని స్వామీజీ వస్తాడు భగవంతుడు వస్తాడు ఆ భగవంతుడే వచ్చి నన్ను తీసుకెళ్తాడు నేను మీరెవరో అక్కర్లేదు వెళ్ళిపోను అంటాడు ఇంకా అట్లా ప్రతిదానికి ఫుడ్ పంపించినా తీసుకోడు అంటే ఆయన డైరెక్ట్ ఏమనుకుంటున్నాడు అంటే భగవంతుడే డైరెక్ట్ రావాలి నాకు ప్రత్యక్షమయ్యాడు కదా ఆయనే వచ్చి ఇస్తాడు ఆయనే వచ్చి చేస్తాడని అనుకుంటాడు ఈ లోపల మళ్ళీ వస్తాడు మళ్ళీ ఈ లోపల హెలికాప్టర్ లాస్ట్గా వచ్చి హెలికాప్టర్లో వచ్చేస్తాడు అంటే నీళ్ళు బాగా పెరిగిపోతూ ఉంటే మట్టం పెరుగుతూ ఉంటుంది ఇంటి పైకి పైకెప్పుకెక్కి కూర్చుంటాడు తను ఆ పైకప్పు కూర్చున్నప్పుడు ఇంకా ఇంకా అన్ని కొట్టుకుపోతా ఉంటే కూడా హెలికాప్టర్ వాళ్ళు వచ్చి రండి మొత్తం వెళ్ళిపోతూ ఉంది మీరు ఇందులో నుంచి వచ్చేస్తే మనం వెళ్దాము తీసుకెళ్దామని చెప్తాడు అందులోకి వెళ్ళినా కూడా లేదు లేదు మీరు వెళ్ళిపోండి భగవంతుడు నా దగ్గరికి వస్తాడు భగవంతుడితో నేను వస్తానని చెప్పంటాడు ఈ లోపలంతా ఈ లోపల నీళ్ళు వస్తాయి నిండిపోతాడు తను చనిపోయి స్వర్గానికి వెళ్తాడు స్వర్గానికి వెళ్ళిన తర్వాత మంచి పనులు చేశాడు కదా స్వర్గానికి వెళ్తాడు వెళ్ళినప్పుడు భగవంతుడు అడుగుతాడు నేను ఏం తప్పు చేశాను నువ్వు నా దగ్గరికి రాలేదు నన్ను ఎందుకు కాపాడలేదు ఎందుకు చేయలేదు అని అంటాడు భగవంతుడు అంటాడు ఎందుకు నువ్వేం తప్పు చేయటమే నేను వచ్చాను కదా నీకు ఫస్ట్ ఏమో బోటు వాడ రూపంలో వచ్చాను తర్వాత ఇంకో వ్యక్తి రూపంలో వచ్చి నీకు లైఫ్ జాకెట్ అందించాను తీసుకోలేదు ఇంకోసారి వచ్చి నేను మొత్తం అంతా కూడా స్ట్రీమర్లో వెళ్ళిపోతున్నప్పుడు వచ్చాను అప్పుడు కూడా నువ్వు రాలేదు లాస్ట్కి ఇంక హెలికాప్టర్ను కూడా పంపించాను నీకోసం నువ్వు అయినా కూడా రాలేదు నువ్వు నన్ను ఎక్కడ చూస్తున్నావు నన్ను ఆ రూపంలోనే వచ్చి చూస్తేనే నేను ఉన్నాను అనుకుంటావు తప్ప నేను ఇన్ని రూపాల్లో నుంచి నేను వచ్చి నీకు అన్ని అందించినా కూడా భగవంతుడే అందరి రూపాల్లో ఉంటారు అన్నింటిలో భగవంతుడి పంపిస్తాడనే దాన్ని నువ్వు గుర్తించలేకపోయావు అందుకే నువ్వు చనిపో అని చెప్తాడు అంటే యూనివర్స్ అనేది కూడా మనకి ఒక వ్యక్తి రూపంలోనో ఒక వస్తువు రూపంలోనో ఒక జాబ్ రూపంలోనో ఒక ఆపర్చునిటీ రూపంలోనో మనకి అవకాశాలని అందిస్తుంది ఆ అవకాశాలని గుర్తించి మనం దాన్ని యూటిలైజ్ చేసుకుంటే దాన్ని మనం ఈజీగా అట్రాక్ట్ చేసుకుంటే మనం అనుకున్న కోరికని మనం అనుకున్న డ్రీమ్ని మనం వెళ్ళి దాంట్లో ఈజీగా మనం అనుకున్న స్థానానికి వెళ్ళగలుగుతాం మనం అనుకున్న మనీని అట్రాక్ట్ చేయగలుగుతాం మనం అదేమి చేయకుండా నేను ఇక్కడే కూర్చుంటే దేవుడే వచ్చి ఇవ్వాలంటే ఎలా జరుగుతుంది జరగదు కదా ఇప్పుడు నా రియల్ లైఫ్లో కూడా నేనేమనుకున్నాను ఒక హౌస్ వైఫ్గా ఉండాలనుకున్నాను జనరల్గా ఒక హౌస్ వైఫ్గా ఉండాలను కూడా ఒక బిజినెస్ ఉమెన్గా చేశారు బిజినెస్ ఉమెన్ ఫ్యామిలీ కోసం బిజినెస్ ఉమెన్ కింద మారిపోయాను ఆ తర్వాత ఏమైంది బిజినెస్ ఉమెన్గా ఉన్నప్పుడు మళ్ళీ జాబులోకి పంపించాడు జాబ్లో పంపించినప్పుడు సరే అది కూడా ఫ్యామిలీ కోసమే జాబ్కి వెళ్ళాను అంటే కొన్ని సిచ్యువేషన్స్ కారణంగా జాబ్కి వెళ్ళాను అంతా అయిపోయినది మళ్ళీ బిజినెస్ చూసుకున్నాను అంటే ప్రొఫెషన్స్ అనేవి చేంజ్ అయిపోతా ఈ మన మైండ్ సెట్లో ఎలా ఉంటుందంటే పరిమితంగా ఆలోచనలు పెట్టుకుని అంటే అది పరిమితమైన ఆలోచన అపరిమితంగా ఆలోచన పెట్టి కూర్చున్నప్పుడు చేస్తున్నప్పుడు ఇంకొక దగ్గర ఒక ఆపర్చునిటీ అంటే నేను అంటే ఒక బిజినెస్ న్యూట్రిషన్గా వర్క్ చేస్తూ ఎంతో మందికి హెల్త్ హెల్త్ బాగు చేయాలనే కాన్సెప్ట్లో వర్క్ చేస్తూ ఉండేదాన్ని అదే ఒక బిజినెస్ వేలో కూడా చేస్తూ ఎంతోమందిని ధనవంతులుగా చేయాలని ఒక ఫ్రీక్వెన్సీలో ఉండి వాళ్ళందరికీ నేను వర్క్ చేస్తూ ఉన్నా ఇంట్లో తర్వాత ఇదంతా చేస్తున్నప్పుడు మధ్యలో దాన్ని స్టాప్ అయిపోయింది అనుకోకుండా కట్ చేస్తే నాకు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కాన్సెప్ట్లోకి యూనివర్సల్ కాన్సెప్ట్లోకి గాడ్ తీసుకొచ్చాడు నేను వచ్చిన కొత్తలో చాలా రోజులు అనుకున్నాను ఏమనుకున్నా అసలు నేను ఎందుకు రావాలి ఇక్కడికి నాది ఇది కావాలి నాది జోన్ కాదు నేను బిజినెస్ చేయాలనుకున్నాను ఎంతో మందికి హెల్త్ని వెల్త్ని కెరియర్లో వడవడానికి కోటీశ్వర్లు అంటే వాళ్ళు ఉన్నగా చేయడానికి ఒక మనిషి వ్యక్తి ఒక సక్సెస్ అవ్వాలి అంటే ఎవరో ఒక దగ్గర సక్సెస్ అవుతారు ఒకటి హెల్త్ పరంగా కానీ మనీ పరంగా కానీ లేదా ఒక్కదాంలోనే సక్సెస్ అవుతారు కంప్లీట్ సక్సెస్ అనేది రాదు ఆ కంప్లీట్ సక్సెస్ అనేది అన్ని కరెక్ట్ un no pre అంటే ఒక అన్నం అన్నం తిన్నామంటే అన్నీ ఉండాలి కదా ఉప్పు మనం ఏదైతే కూడా అన్ని సమపాలలో ఆ కూరకి రుచి తగిలితేనే అందుట్లో కూడా పెరుగు నెయ్యి పచ్చడి కారము అన్నీ ఉండి పలు రకాల కూరలు ఉంటేనే అదంతా మనం భోజనం చేయగలుగుతాం అలాగే కూడా జీవితంలో కూడా హెల్త్ పరంగా కెరీర్ పరంగా మనీ పరంగా రిలేషన్ పరంగా బిజినెస్ పరంగా ఆల్మోస్ట్ స్పిరిచువల్గా కూడా అన్ని రకాలుగా మనం పాజిటివ్ వేలో ఉండి అన్ని అట్రాక్ట్ చేసినప్పుడే కంప్లీట్ సక్సెస్ వస్తుంది నేను ఏంటంటే అది అందించాలి పీపుల్కి అనే వేలో ఉన్నాను నేను ఇక్కడికి ఎందుకు వచ్చానని చాలా రోజులు దాన్ని చేస్తూ వస్తున్నా నేను తీసుకోలేదు మన విశ్వం అనేది యూనివర్సల్ కాన్సెప్ట్ లో ఆపర్చునిటీస్ ఎలా వస్తుంది అనేది తెలుసుకోవాలన్నమాట ఆ వచ్చినప్పుడు నేను ఎక్కడ ఉన్నదాన్ని ఇందులోకి ఎందుకు టర్న్ అయ్యాను దీని యొక్క వెనక రహస్యం ఏంటి సిద్ధాంతం ఏంటి అన్నప్పుడు మనం మెడిటేషన్లో కూర్చున్నప్పుడు యూనివర్స్ అడిగినప్పుడు ఓకే ఇక్కడి నుంచే నువ్వు వర్క్ చేయాలి ఇదే నీకు వచ్చిన ఆపర్చునిటీ దీన్ని ఉపయోగించుకుని ఎంతో మందిని ఈ వేలో సక్సెస్ చేయాలి అనేది మనకి ఆ రిజల్ట్ వచ్చినప్పుడు ఆహా ఓకే మనం ఇందుకోసం వచ్చామా ఇదా మన పర్పస్ అనేది మనకు అర్థమవుతుంది ఆ ఆపర్చునిటీని ఉపయోగించుకుని ఇప్పుడు ఎంతో మందికి నేను సర్వీస్ అందించగలుగుతున్నారు నా ద్వారా ఎంతో మంది హ్యాపీగా ఉన్నారు వాళ్ళకి ఎన్నో రకాలుగా మనీ పరంగా ప్రాబ్లం ఉన్నా వాళ్ళ యొక్క మైండ్ సెట్ బాగోకపోయినా హెల్త్ బాగోకపోయినా లేదంటే వాళ్ళు మనీ అట్రాక్ట్ చేయలేకపోయినా వాళ్ళు ఎన్నో బ్లాకేజెస్ తోటి ఉన్నా కూడా ఈరోజు ఎంతోమంది వాళ్ళు హ్యాపీగా ఉన్నారు సక్సెస్ అవుతున్నారు అంటే ఈ ఆపర్చునిటీని మనం ఉపయోగించుకోవటం వల్లనే కదా మన లైఫ్లో కూడా మన డబ్బు సంపాదించాలి ఏదైనా చేయాలి అన్నప్పుడు సంతృప్తి హ్యాపీనెస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అది దాన్ని మనం అయస్కాంతం లాగా ఉపయోగించుకుని ఆ వచ్చిన అవకాశాలను గుర్తించడం కూడా తెలియాలి మనకి ఆ గుర్తించడం తెలియకపోతే కూడా మొత్తం కొలాప్స్ అయిపోతాం అంటే ఎక్కడ వేసిన గొంగడి అంటే దీన్ని అందుకోవాలి అంటే కూడా చాలా టెస్టులు పడుతుంది యూనివర్సిటీ ఈ టెస్టులు ఎలా ఉంటాయి అనేది ఇంకో ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం ఆ ఎప్పుడైతే టెస్టులు మనం కాపాడుకుంటామో ఆ పరీక్షలను దాడతామో అప్పుడే మనం దీన్ని అచీవ్ చేయగలుగుతాం మనం అనుకున్న దాంట్లో నుంచి ముందుకెళ్ళగలుగుతాము ఇప్పుడు ఇందులో నేను వచ్చిన చూడండి ఈరోజు ఇంతమందికి నేను అందిస్తానంటే ఆపర్చునిటీ అంటే మీకు కూడా మీరు చేస్తున్న యూనివర్సిటీల్లో మీరు అన్న అబ్రివేషన్స్ కానీ మెడిటేషన్ కానీ యూనివర్సిటీ మీరు డబ్బు కానీ ఏదైనా అడిగినప్పుడు మీకు కొత్త కొత్త అవకాశాలు ఏమొస్తున్నాయి ఎలా వస్తున్నాయి ఎలాంటి వస్తున్నాయి డే టు డే వచ్చిన లైఫ్లో మీకు వచ్చిన ఆపర్చునిటీస్ ఏంటి అన్నింటినీ కూడా మేము అవుట్ చేసుకొని వాటిని ఉపయోగించుకుంటే మీరు ఎలా సక్సెస్ అవుతారు మీరు ఎలా చేస్తారు అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ఆపర్చునిటీని ఉపయోగించుకొని మీరు ఆ వచ్చిన భగవంతుడు పంపించిన వ్యక్తి ద్వారా కానీ వస్తువు ద్వారా కానీ క్లాస్ ద్వారా కానీ ఏదో ఒక దాని ద్వారా మీరు అనుకున్న డ్రీమ్స్ని మీరు అచీవ్ చేసుకోండి థ్యాంక్ యూ మేడం మనీ యూనివర్సల్ ద్వారా ఎలా వస్తుంది అది ఏ రూపంలో వస్తుంది అది ఏ రూపంలో మనకి దగ్గర అవుతుంది అన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు ఎందుకంటే చాలామంది కూడా అనుకుంటారు దేవుడు నాకు హెల్ప్ చేస్తారు హెల్ప్ చేస్తారు అని చెప్పేసి అని దేవుడే రావాలి దేవుడి రూపాన్ని చూసి మనం తీసుకోవాలి అంటే అది అవ్వదు బట్ ఈ వీడియో ద్వారా మా వ్యూవర్స్ కూడా తెలుసుకుంటారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ భవన్ చూశారు కదా ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అలానే ఒకవేళ కాంటాక్ట్ చేయాలి అని అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి Thank you.